సరే, ఇప్పుడు మనకున్న ప్రశ్న, ఈ స్వరాన్ని నేను ఎలా గుర్తుపడతాను? ఇది మనకున్నటువంటి మాట. నేను ఇవాళ బట్టలు కొట్టుకెళ్ళా ఈ షర్ట్ కొనుక్కోవడానికి, ఎందుకంటే నాకు బట్టలు రాలా ఫ్లైట్లో. నేను వచ్చాను కానీ నా బట్టలు రాలా. సరే షర్ట్ ఒకటి కొనుక్కుందాం అని షాప్కి వెళ్ళా, బట్టలు కొనేసాను, అంతా అయిపోయింది. బిల్ పే చేయకముందు ఫోన్ వచ్చింది నాకు. ఆ ఫోన్లో మాట్లాడుతుంటే ఒక ఆయన చూశాడు నా ఇంక. సార్ మీరు ఎడ్వర్డ్ విలియం కదా అన్నాడు. అవును సార్ అన్నా. ఇంకోటి వచ్చాడు, సార్ నాకు సెల్ఫీ తీసుకోండి సార్ అన్నాడు. మరి ఎంతసేపు ఎక్కడ ఉన్నాను కదరా బాబు అనుకున్నా మనసులో, సేపు ఉన్నాను అక్కడే, అప్పుడేమనలా, అర్థమైందా? అయితే నీ ఫోన్లో మాట్లాడిన ఒక్క నిమిషానికి ఓడొచ్చి మీరు ఎడ్వర్డ్ విలియం కదా అంటాడు, ఇంకోటి వచ్చి ఫోటో తీసుకుంటాడు. అప్పుడు ఆడు చెప్తున్నాడు, సార్ మీరు మాట్లాడుతుంటే గుర్తుపెట్టాను సార్, మీరు ఎడ్వర్డ్ విలియమ్స్ అని అన్నాడు. అంటే నాకంటూ ఒక భాష ఉంటుంది, నాకంటూ ఒక స్లాంగ్ ఉంటుంది, నాకంటూ ఒక స్టైల్ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఆయన గుర్తుపట్టాడు. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు తనకు కూడా ఒక స్టైల్ ఉంటుంది, ఒక స్లాంగ్ ఉంటుంది, ఒక భాష ఉంటుంది. ఆ భాష మనం గుర్తుపడితే దేవుని స్వరాన్ని గుర్తుపట్టగలుగుతాం. సార్ దేవుని భాష అంటే భాషల వరమా? కాదు, భాషల వరం గురించి మాట్లాడతాం. భాషల వరం మనం దేవునితో మాట్లాడటానికి, అది కాదు. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు దేవుడు వాడే భాష. C++లో కోడింగ్ చేశారనుకోండి, దాన్ని ఎవరు డీకోడ్ చేయగలుగుతారు? C++ వచ్చినోడే. జావాలో కోడింగ్ ఇస్తే జావా వచ్చినోడే. డాక్టర్ గారు రాసిన ప్రిస్క్రిప్షను మెడికల్ స్టోర్స్ వాడికే అర్థమవుతుంది. మరి దేవుడు మనతో మాట్లాడితే ఆయన భాష మనకు ఎలా అర్థమవుతుంది? జాగ్రత్త. దేవుడు మాట్లాడే భాష బైబిల్ భాష. ఏం భాష? ఎవరైతే బైబిల్ బాగా చదువుతారో దేవుడు మాట్లాడినప్పుడు ఇది దేవుడ్రా అని గుర్తుపట్టగలుగుతారు. ఎందుకంటే దేవుడు వాక్యానికి విరుద్ధంగా మాట్లాడడం, దేవుడు వాక్యానికి విరుద్ధంగా మాట్లాడడం. నేను చెప్పేటువంటి ఒక్కొక్క సెంటెన్స్ ఉన్నదే చాలా శక్తివంతమైంది, అందుకే నేను నెమ్మదిగా చెప్తున్నా. దేవుడు వాక్యానికి విరుద్ధంగా మాట్లాడడం. బైబిల్ బాగా చదివితే, బైబిల్ బాగా చదువుతూ ఉంటే దేవుడు మాట్లాడినప్పుడు బైబిల్ భాషనే వాడతాడు కాబట్టి, బైబిల్లో ఉన్న పదాలే వాడతాడు కాబట్టి, బైబిల్లో ఉన్న విషయాలే వాడతాడు కాబట్టి వెంటనే మనకు అర్థమవుతుంది. మీలో చాలామందికి కలలు వస్తాయి, అర్థం కావు. సార్ నాకు కళ వచ్చింది, రాత్రి మొసలు కనబడింది, లేకపోతే రాత్రి పాము కనబడింది, రాత్రి కోతి కనబడింది, రాత్రి కాకి కనబడింది, దీని అర్థం ఏంటి సార్ అని అంటారు. అది బైబిల్ భాష. కాకి పుకారికి అర్థం, కోతి అల్లరికి అర్థం, ముసలి దొంగ కన్నీరికి అర్థం, ఏనుగు మొండితనానికి అర్థం. ఇవి కనబడతాయి బైబిల్లో ఉపయోగించిన భాష. అది దేవుడు నీకు ఇచ్చాడు, కానీ నీకు అర్థం కాల. దేవుడు నాతో మాట్లాడే మాట్లాడుతున్నాడు, కానీ ఆయన భాష నువ్వు అర్థం చేసుకోవట్లా. దేవుడు నాకు అర్థమయ్యేటట్లు మాట్లాడచ్చు కదా, మాట్లాడో. దేవుడు బైబిల్ని ఇచ్చింది, అందుకే ఈ లాంగ్వేజ్లో మాట్లాడతాను నేను, దీన్ని చదువు, అప్పుడు నీకు అర్థమయ్యేటట్లు చేస్తాను నేను. నువ్వు అవిశ్వాసి అయితే దేవుడు నీతో మాట్లాడాలనుకుంటే అప్పుడు నీకు అర్థమయ్యే భాష మాట్లాడతాడు. నువ్వు విశ్వాసివు కదా, నువ్వు దేవుని బిడ్డవు కదా, దేవుడు ఈ భాష మాట్లాడతాడు. దానికే బైబిల్లో దేవుడు ఒక పదం ఉపయోగించాడు, ఒక మాట ఏమంటాడంటే, నా గొర్రెలు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. అంటే అర్థం ఏంటి? గొర్రెలు స్వరాన్ని వెంటి అంటే, పాలస్తీనా ప్రాంతంలో గొర్రెల కాపర్లు ఏం చేస్తారంటే, ఒక అర డజన్ మంది గొర్రెల కాపర్లు గొర్రెలు తీసుకొని వెళ్తారు. ఒక్కడే ఎప్పుడు వెళ్ళడం, ఒక గొర్రె కాపరు ముందుంటాడు, ఒక గొర్రెల కాపరు వెనకుంటాడు, అటు ఇటు కొంతమంది ఉంటారు. వీళ్ళు గుంపుగా వెళ్తూ ఉంటారు గొర్రె కాపర్లు. సాయంత్రం అయిపోయిన తర్వాత అన్ని గొర్రెలు కలిసిపోయి ఉంటాయి కదా, మా గొర్రెలు ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఏం చేస్తారు? ఇక్కడొక్కడు 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 అక్కడొక్కడు ఆరుగురు నుంచుంటారు, నుంచొని ఇలా నుంచొని ఊ అని అరుస్తారు. ఆరుగురు గొర్రెల కాపర్లు
అరిస్తే గొర్రెలు ఆ అరుపి విని ఎవరి గొర్రె ఆడి దగ్గరికి పరిగెట్టుకుంటే వెళ్ళిపోతుంది. ఎవడి గొర్రె? సో అందుకే యేసుప్రభు వారు నా గొర్రె నా స్వరాన్ని వింటాయి. మీ గొర్రె అంటే అర్థం కాదులే, ఇప్పటికే ఇంకా గొర్రెలాగా మొహం పెట్టారు. మీరు కుక్క పిల్లను కొనుక్కు తెచ్చుకున్నారు, కుక్క పిల్ల, ఆ కుక్క పిల్లకి టిమ్మీ అని పేరు పెట్టారు, టిమ్మీ. ఈరోజు కుక్క పిల్లని తీసుకొచ్చి దానికి టిమ్మీ అని పేరు పెట్టి టిమ్మీ అని అంటే టక్మన్ తిరుగుద్దా? ఎన్ని రోజులు పట్టుద్ది? 10 రోజులు పట్టుందా? 10 రోజుల దాకా దాని దగ్గర టిమ్మీ 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 అని అరిస్తూ ఉంటే 10వ రోజుకి ఓహో ఇది నా పేరు అనమాట అనుకో, టిమ్మీ అని తిరిగింది, తిరిగింది. ఆ తర్వాత ఎప్పుడైనా సరే టిమ్మీ అని పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చేస్తా లేదా? అర్థమైందా? సో దేవునితో ఎవరైతే గడుపుతూ ఉంటారో దేవుడు మాట్లాడితే వాడికి అర్థమవుద్ది. మీకు అర్థమైంది కదా? సో దేవుని స్వరం వినాలి. వినాలంటే ఎలాగా? ఒకటి, ఆయన మాట్లాడే భాష బైబిల్ భాష, కాబట్టి బైబిల్ బాగా చదవాలి. ఆయన స్వరం నేను గుర్తుపట్టాలంటే ఆయనతో నేను గడపాలి. ఇది రెండోది, రెండైనాయి కదా. మూడోది, దేవుని స్వరం నేను గుర్తుపట్టాలంటే నేను కాన్షియస్ అంటే ఇష్టపూరితంగా వినటానికి ఇష్టపడాలి. ఇష్టపూరితంగా అంటే ఏదో అయోమయంగా ఉంటే దేవుడు నాతో మాట్లాడు, చెప్పు ప్రభా చెప్పు, నేను వింటా చెప్పు అంటే దేవుడు వింటాడు, చెప్తాడు. ఇప్పుడు మీరు మీటింగ్కి వచ్చారు, మీరు 10 సార్లు చర్చికి వచ్చారనుకోండి, 10 సార్లు 10 వర్తమానాలు విన్నారు, 10 వర్తమానాలు ఒకేలాగా వింటారా? వినరు. కొన్ని వర్తమానాలు అసలు విన్నే వినరు, కొన్ని వర్తమానాలు తలకానొప్పి వస్తాయి మీకు, కొన్ని వర్తమానాలు వాళ్ళు ఎందుకు చెప్తున్నారో మనకు అర్థం కాదు, కొన్ని వర్తమానాలు బాగా అనిపిస్తాయి. అయితే వర్తమానాలు ఎలాగనిపించినా చెప్పేవాడిది కాదు సమస్య, మందే సమస్య. మనం వినగలిగే చెవులతో వెళ్తే దేవుడు మనతో ఎవరి ద్వారా అయినా మాట్లాడతాడు, వినాలి. దానికే బైబిల్లో ఏమన్నట్టుదంటే సమూయేలు, ప్రభా నీ దాసుడు ఆలకిస్తున్నాడు చెప్పు, అప్పుడు దేవుడు చెప్తాడు. అప్పుడు దాకా చెప్పడు. దేవుడు ఎప్పుడు చెప్తాడంటే వెన్ వి ఆర్ విల్లింగ్ టు లిసన్, వినటానికి ఇష్టపడితే, చెవులు నిక్కబొడుచుకుంటే చెప్పు ప్రభా. దీన్నే కాన్షియస్, ఇష్టపూరితంగా మెలకువగా ఉండి వినటానికి ఇష్టపడితే అప్పుడు ఆయన మనతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. ఇప్పటికి ఎన్ని చెప్పాము చూద్దాం. ఒకటి, దేవుడు బైబిల్ భాషలో మాట్లాడతాడు. రెండోది, దేవుని స్వరాన్ని గుర్తుపడటానికి దేవునితో మనం సహవాసంలో ఉండాలి. మూడు, దేవుడు మాట వినటానికి మనము చెవులు నిక్కబడుచుకుంటే అప్పుడు దేవుడు వింటాడు, చెప్తాడు, లేకపోతే వింటాడు. నాలుగోది, జాగ్రత్తవని మీ ఫ్రెండ్కి హలో అని టెక్స్ట్ కొట్టాం, మీ ఫ్రెండ్కి హలో, 2 టిక్కులు వచ్చాయి, బ్లూ టిక్కులు కూడా వచ్చాయి, అంటే అర్థం ఏంటి? చదివేశాడు, ఆయన టైప్ కూడా కొడుతున్నట్లు అనిపించింది. అంటే ఇప్పుడు నీకు మెసేజ్ రావాలి, రాలా అంటే ఆ టైప్ కొట్టింది ఎవడుకో, నీకు కాదు. ఇప్పుడు నీకేమొస్తుంది చెప్పు నాకు, ఇస్తారా? ఇంకో మెసేజ్ పంపిస్తారా? కోపం వచ్చినప్పుడు చెప్పండి, ఇంకొక మెసేజ్ పంపిస్తారా? చెప్పండి. అరే సార్ మామూలు విషయం ఆడితే అని అంటాను. పంపిస్తారా? ఎందుకు పంపారు? ఇప్పుడు మన మిత్రుడికి హలో అని చెప్తే వాడు చదివి వాడు దానికి రెస్పాండ్ అవ్వకపోతే మీకు కోపం వచ్చింది. దేవుడు నీకు ఒక వర్తమానం పంపించి నీకు అర్థమయ్యి దాన్ని నువ్వు చెయ్యకపోతే ఇంకో మెసేజ్ దేవుడు పంపిస్తాడా? చెప్పండి నాకు. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట, నేను చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నా, మీరు చాలా లైట్గా తీసుకోవద్దు. దేవుడు నీకు ఒక విషయాన్ని చెప్పి ఇది చెయ్యి అని అంటే అది చెయ్యకపోతే కొత్త విషయం దేవుడు చెప్పడు. మీలో కొంతమందికి ఈ ప్రశ్న ఉంటుంది, సార్ మీరు బైబిల్ చదివితే తలంపులు వస్తున్నాయి, నేను చదివితే ఎందుకు రావట్లేదు? నీకు కూడా వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలుసా? తెలిసిన దాన్ని జీవితంలో అన్వయించుకుంటే దేవుడు కొత్త విషయాలు బయలుపరుస్తాడు.
నువ్వు తెలిసిందే పాటించకపోతే కొత్త విషయాలు దేవుడు నీకు చెప్పడు. మీరెందుకు బండబారిపోయి ఉన్నారు? ఎందుకు ఆత్మీయ స్తబ్దతలో ఉన్నారు? ఎందుకు ఆత్మీయంగా ఎదగట్లేదంటే తెలిసిన దాన్ని చెయ్యట్లేదు. తెలియని దాని గురించి కాదు నేను మాట్లాడుతున్నది. తెలిసింది అర్థమైంది, నీకు తెలిసింది నువ్వు చేయలా, అందుకు దేవుడు కోపం వచ్చింది, అందుకు దేవుడు నీతో మాట్లాడడు. కాబట్టి నువ్వు దేవుడు ఈరోజు కొన్ని పాఠాలు నేర్పించాడు, కొన్ని నీకు ఐదు అర్థమైనాయి అనుకుందాం. ఐదు, ఈ ఐదు నువ్వు పాటిస్తే తర్వాత రోజు వాక్యం వినటానికి వచ్చినప్పుడు దేవుడు ఇంకో ఐదు నేర్పిస్తాడు. ఈ ఐదు నువ్వు పాటించకపోతే నువ్వు వస్తావు, ఆయన గొప్ప ప్రసంగికుడు అవ్వచ్చు, దేవుడు నీతో ఏం మాట్లాడు, డ్రైగా అనిపిస్తుంది. దేవుని స్వరం వినటానికి లోబడే గుణం ఉండాలి, లోబడే గుణం. లేకపోతే దేవుడు మాట్లాడు, దేవుడు మాట్లాడు. అలాగ దేవుని స్వరాన్ని మనం గుర్తుపట్టగలుగుతాం, లేకపోతే లేదు. ఎన్ని పాఠాలు నేర్చుకున్నాం? ఒకటి, బైబిల్ భాష మాట్లాడతాడు. రెండోది, అలవాటు చేసుకోవాలి. మూడోది, తీక్షణంగా వినటానికి ఇష్టపడాలి. నాలుగోది, తెలిసిన దానికి లోబడితే అప్పుడు దేవుడు మనతో కొత్త విషయాలు మాట్లాడతాడు. అర్థమైంది కదా? ఐదో విషయం చూద్దాం. దేవుడు మాట్లాడే మాటలు అంగీకరించడానికి విశ్వాసం కావాలి. విశ్వాసం ఎందుకు సార్? విశ్వాసం, లోకం అంతా ఇటు పొమ్మంటుంది, మనసేమో ఇటు పొమ్మంటుంది, దేవుడేమో ఇటు పోరా అంటాడు. ఇది ఎలాగా? అందరు ఇటు పోతున్నారు కదా, నాకు తెలుసు అందరు ఇటు పోతున్నారు, కానీ నువ్వు ఇటుపో. నా మనసుకి ఇటు వెళ్ళాలనిపిస్తుంది, కానీ నాకు తెలుసు నీకు ఇటు వెళ్ళాలి, కానీ ఇటుపో, ఇటుపో. ఆ మాట ఒప్పుకోవడానికి విశ్వాసం కావాలి, ఫెయిత్. షడ్రక్ మెషక్ అభెద్నగో అగ్నిగుండంలోకి వెళ్ళటానికి విశ్వాసం కావాలి. దానియాలు సింహాల భూమిలోకి వెళ్ళటానికి విశ్వాసం కావాలి, లేకపోతే సాధ్యం కాదు. ఫెయిత్, విశ్వాసం ఉంటే దేవుని స్వరాన్ని మీరు గుర్తుపట్టగలుగుతారు, లేకపోతే గుర్తుపట్టలేరు. ఇప్పటికి ఎన్ని పాయింట్స్ వచ్చినా చూడండి, ఒకదాని తర్వాత. విశ్వాసం, ఫెయిత్ కావాలి, లేకపోతే మీరు మీరు దాన్ని జీవితంలో పాటించలేరు. దేవుని స్వరము రిస్క్ తీసుకోవాలి, రిస్క్. షడ్రక్ మెషక్ అభెద్నగో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడ్డారు. మేము చచ్చిపోయినా పర్లేదు, దేవుని స్వరానికి నేను లోబడాలి, దేవుని స్వరానికి నేను తలవగ్గాలి, రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడ్డారు. అప్పుడు దేవుని స్వరాన్ని వాళ్ళు వినగలిగారు. దేవుడు ఇప్పుడు అల్లరి ధ్వని గట్టిగా ఉంటుంది, గట్టిగా. మనసులోంచి వచ్చేటువంటి కోరిక బలంగా ఉంటుంది, అది గట్టిగా ఉంటుంది, ఇది బలంగా ఉంటుంది. కానీ దేవుని స్వరం నెమ్మదిగా ఉంటుంది, నెమ్మదిగా. దేవుడు అరవడం, దేవుడు బెదిరించడం, దేవుడు హడాబడి చేయడం, రేయ్ వినపోతే కొట్టేస్తా, అది ప్రసంగికులు ఉపయోగిస్తారు, నాలాంటోడు మరీ ఎక్కువ. కానీ దేవుడు అలాగ అండవు. దేవుడు, అమ్మా నువ్వు మారు మనసు పొందాలి, బాబు ఇదిగో బయట ఉన్నా హృదయం అనే తలుపు ద్వారం దగ్గర కొడుతున్నా, తీస్తే లోనకు వస్తా. నెమ్మదిగా మాట్లాడతాడు, నెమ్మదిగా, రిపీటెడ్గా, నెమ్మదిగా రిపీటెడ్గా, పదే పదే రిపీటెడ్. అది దేవుని స్వరం, అది దేవుని స్వరం. ఆ స్వరానికి లోబడటం నేర్చుకుంటే, ఆ స్వరాన్ని వినటం నేర్చుకుంటే, ఆ స్వరానికి అనుగుణంగా వ్యవహరించటం నేర్చుకుంటే, దేవుడు ఆశించినటువంటి చోటికి మనము వెళ్ళగలుగుతాం. మళ్ళీ చదువుతాను. ఆలకించుడి పట్టణములో అల్లరి ధ్వని పుట్టుచున్నది, దేవాలయం నుండి శబ్దం వినబడుచున్నది, తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నది. దేవుని స్వరం విని దేవుని స్వరానికి అనుగుణంగా వ్యవహరించకపోతే ఏమవుతుంది? యేసు ప్రభువారు ఏమంటారు తెలుసా? వీళ్ళు నా గొర్రెలు, నా స్వరం వింటున్నారు. నా గొర్రెలు కాకపోతే నా స్వరం వినలేరు. నా స్వరం వినలేదంటే వాళ్ళు నా గొర్రెలు కాదు. నా గొర్రెలు కాకపోతే వాళ్ళకి పరలోకంలో చోటు లేదు. ఆయన అన్న మాట అది, నా మాట కాదు అది. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో వాళ్ళకి చోటు లేదు. తండ్రి వీరెవరో నాకు తెలియదు, నాకు తెలియదు.
దేవుని స్వరం వినటానికి అలవాటు చేసుకోవాలి. ప్రార్థన చేయండి, దేవుడి దగ్గరగా ఉంటారు. వాక్యం చదవండి, ఆయన భాష మీకు అర్థమవుతుంది. తీక్షణంగా వినటానికి ఇష్టపడండి, దేవుడు మీతో మాట్లాడతాడు. విన్నది అర్థమైంది పాటించండి, దేవుడు కొత్త విషయాలు మీకు నేర్పిస్తాడు. దేవుడు మీతో మాట్లాడినప్పుడు డౌట్ వచ్చిందనుకోండి తప్పులేదు, జాగ్రత్తగా డౌట్ వచ్చిందనుకోండి తప్పులేదు, ప్రభా ఇది నీ స్వరమేనా, కొంచెం డౌట్గా ఉందే అంటే మళ్ళీ వినిపిస్తాడు ఆయన. డౌట్ వస్తే క్లారిఫై చేస్తాడు. కానీ క్లారిఫై చేసిన తర్వాత, స్పష్టం చేసిన తర్వాత డినై కాదు అంటే దేవుడు కోపం వస్తుంది. డౌట్ పడతాం తప్పు కాదు, ప్రభా నా క్లారిటీ లేదు, కానీ దేవుడి దగ్గర డ్రామా ఆడలేవు. నీకు డౌట్ తీరిందా లేదా దేవుడికి తెలుసు, నీకు తెలుసు. డౌట్ తీరిన తర్వాత కూడా డౌట్ ఉన్నట్లు మాట్లాడేవనుకో డ్రామా, కోపం వస్తుంది దేవుడికి, అప్పుడు నేను కొడతాడు కూడా. దేవుడు డ్రామా వేసేవాళ్ళని కొడతాడు, దేవుడి దగ్గర నటించేవాళ్ళని దేవుడు కొడతాడు. దేవుని స్వరాన్ని వింటూ నేర్చుకోవాలి, దేవుని స్వరానికి అనుగుణంగా వ్యవహరించడం నేర్చుకోవాలి, దేవుని స్వరానికి లోబడాలి. దేవుని స్వరానికి లోబడి చేసేటువంటి పని దేవుని రాజ్య స్థాపనకు దారితీస్తుంది. దేవునికి లోబడి జీవించేటువంటి పని దేవునికి మహిమ తీసుకొస్తుంది, నీకు కాదు దేవునికి. షడ్రక్ మెషక్ అభెద్నగో అగ్నిగుండంలోకి వెళ్తే బయటికి పిలిపించి వాళ్ళ ముగ్గురికి దండలైలా రాజుగారు, మరి ఎవరికేశారు దండ? దేవుడికేశాడు, వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు. కాబట్టి దేవుని స్వరానికి అనుగుణంగా వ్యవహరిస్తే మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం సాక్షులమవుతాం, మనం సాక్షులమవుతాం. అలాంటి జీవితాన్ని జీవించటానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక.